తొమ్మిదేళ్లలో బతుకమ్మ చీరల తయారీ ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బలోపేతానికి కార్మికులకు ఆసాములకు అనేక విధాలుగా మంత్రి కేటీఆర్ అండగా నిలిచారని అన్నారు టెక్స్టైల్ డైరెక్టర్ అలుగువర్షిణి. ఈరోజు రాష్ట్ర హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డైరెక్టర్ అలుగువర్షిణి సిరిసిల్లలో పర్యటించి పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న బతుకమ్మ చీరల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, వరంగల్ ఆర్డిడి అశోక్, అధికారి సాగర్ తదితరులు పాల్గొన్నారు. లోపల నుంచి లాగి కట్టాలి, సేమ్ ఇక్కడ కూడా లాగి ఇది కట్టాలి. తర్వాత ఈ పింజర సెట్ అప్రాక్సిమేట్లీ సబ్సిడీ ద్వారా ఒకటోమో పింజర. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనకు వచ్చింది 3 సంవత్సరాలు. సెకండ్ విడతలో మనకు ఆయన ఏం చేసింది కేటీఆర్ సార్ మేడంను అప్పుడున్న పరిశ్రమ లేదా మేము ఇంకో మెట్టు ఎక్కాలని మేము ఇది ఇది ఈ డిజైన్ మనం బతుకమ్మ యాడ్ చేసుకుంటాం. దీనికి ఇంకొకటి ఏంటంటే మనం దీని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ పోతే అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కరోనా టైంలో కాబట్టి కొంచెం సెకండ్ హ్యాండ్ తీసుకుంటే మనకు మంచి ఇది రెండు విధాలు మనం డబ్బు తీసుకుంటాం. ఇంకొకటి టైమర్ ఉంది దీనికి మనం పొంగులు వేయాలంటే పళ్ళుకు ఈ డిజైన్ పడితే ముందు ఎక్కడ డామేజ్ అయితే ఇక్కడ గ్యాప్ వస్తుంది. మేము థ్రెడ్ కట్ కాదని మళ్ళీ నాటి నుంచి మళ్ళీ ఈ గ్యాప్ గ్యాప్ దీనికి సుమారు 25-30 మీటర్లు ఒక రూమ్ కాదు. సరిగ్గా 30 రూపాయల పోగులకు ఇది సరిపోతుందండి. ఈ 64 రీట్ పని పెట్టి మనం ఇందులో కలిసి మనం ఆ మెజర్మెంట్ తీసుకుందాం. చుట్టుకుంటుంది సార్ బట్ట మినిమం 125 మీటర్ల దాకా తీసుకున్న తర్వాత ఇస్తారు. రోడ్ సైడ్ వాళ్ళు కేవలం ఒక చేనేత మొగ్గం మీద ఇవి పెట్టుకుని వాళ్ళు తయారు మధ్యలో పూట మూడు ఉంటాయి పెడల్తో మూడు చేస్తారు. టెక్నాలజీ ఏంటంటే ఇది కాదు.
ఇది ఒక స్టేజ్ అన్నమాట. ఇది మనం లోపల డబ్బు ఫైన్ వంకర అయింది అనుకో, ఒక గ్యాప్ పోయి రెండు గ్యాప్లు పోతుంది. प्रोग्राम 2017 दीन पैन मुगर मैडम सर सी